హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, దీనికి సంబంధించిన థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు, దానికి సంబంధించిన అంశాలను చూద్దాము. మరియు విద్య యొక్క ఫలాలు, ఆన్లైన్ విద్య ప్రతి ఒక్కరికి కూడా దక్కాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ న్యాయస్థానం ఈరోజు ఏ అంశాన్ని ప్రస్తావించింది, ఎలాంటి గైడ్లైన్స్ ని స్కూల్స్ యాజమాన్యాలకు ప్రకటించడం జరిగింది చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు అత్యాచారానికి సంబంధించిన సంఘటనలు మనం తరచూ భారతదేశంలో వివిధ ప్రాంతాలు చూస్తున్నాం. అలా అత్యాచార బాధితులకు సంబంధించిన పేర్లు బహిర్గతం చేయకూడదు అని చెప్పేసి న్యాయ సంబంధిత ఒక అంశం వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈరోజు గ్రామీణ క్రీడాకారులను తీర్చిదిద్దాలి, క్రీడా నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం ఏంటి, గ్రామీణ క్రీడా మైదానాలకు సంబంధించిన అంశాలు ఏంటి, మరియు గ్రామీణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామ దర్శన్ పేరుతో ఈ రోజున హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఈరోజు డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ సంబంధిత అంశాలు ఏవే వార్తలు ఉన్నాయి అవన్నీ చూద్దాము. మరియు దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు యాంటీసెరా అనే ఒక అంశం వార్తలు నిలిచింది. యాంటీసెరా అంటే ఏంటి, యాంటీసెరా ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కాలంలో ఏ రకంగా ఉపయోగపడుతుంది, సో ఏ రకంగా యాంటీబాడీస్ ని సృష్టిస్తుంది, ఇలాంటి అంశాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థకి సంబంధించి. మరియు దీంతో పాటు వార్తల్లో నిలిచిన అంశాల్లో ఇంకొక అంశం విద్యుత్ సంబంధిత విమానాలు. సో విద్యుత్ సాయంతో నడపబడే అత్యంత వేగవంతమైన విమానానికి సంబంధించిన పరిశోధనలు అభివృద్ధి దశలో ఉన్నాయి, దానికి సంబంధించిన సంస్థ ఏంటి, దానికి సంబంధించిన అన్ని అంశాలను చూద్దాము. వీటితో పాటు వార్తల్లో నిలిచిన వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు అండ్ రైట్ లైవ్లీహుడ్ పురస్కారాలు ఈరోజు వార్తల్లో నిలిచాయి. సో మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే ఆర్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సో గుర్తుంచుకోండి, కరెక్ట్ 1 మంత్ బ్యాక్ సెప్టెంబర్ 5th భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం చర్చించుకున్నాం. వితిన్ ద కంట్రీ, మన దేశంలో ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తిస్తూ, వారి యొక్క కృషిని గుర్తిస్తూ అవగాహన తీసుకొస్తున్న ఒక దినోత్సవం టీచర్ల పట్ల అవగాహన సంబంధిత అంశము టీచర్స్ డే. అలా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల యొక్క సేవలేంటి, వారు చేస్తున్న కృషి ఏంటి, సమాజాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు, వీరిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలా ఉపాధ్యాయులను స్మరిస్తూ వారి యొక్క సేవలేంటి, ఏ దేశాన్నైనా ప్రపంచాన్నైనా కూడా ఈరోజు వారు ఎలా తీర్చిదిద్దుతున్నారు, సమాజంలో వీరి పాత్ర ఏంటి, వీరి పట్ల పరిపూర్ణ అవగాహన ప్రతి ఒక్కరికి కలగాలి, వారి కృషి, వారి సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలి అని చెప్పేసి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1994 సంవత్సరం నుండి జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ సంస్థలు నిర్వహిస్తాయంటే 3 గుర్తుంచుకోండి. 1, యునిసెఫ్. అండ్ గుర్తుంచుకోండి, యునిసెఫ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 15-20 times యునిసెఫ్ సంబంధిత అంశాలు మనం చూసాము. ఇటీవల కాలంలో కూడా ఈ లాక్డౌన్ కాలంలో, కరోనా విపత్తు కాలంలో ఎంతమంది విద్యా సంబంధిత అంశాలకు దూరం అవుతున్నారు, ఎన్ని మిలియన్ జనాభాలో ఈరోజు విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా మనం చర్చించుకున్నాం. సో యునిసెఫ్ సంస్థ, ఐక్యరాజ్య సంస్థ అనుబంధ సంస్థ, మరి దాంతోపాటు ILO కార్మిక సంబంధ సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, మరియు దీంతో పాటు ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ సంస్థ, ఈ 3 కూడా ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయుల కృషిని, వారి సేవను, సమాజంలో వారి పాత్రను సంబంధిత అంశాలను గుర్తిస్తూ జరిపే ఒక దినోత్సవమే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సో ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తం, ఒక థీమ్తో ముందుకొస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, ఏ దినోత్సవం అయినా కూడా థీమ్ గురించి చూడండి, ఆ డే ఏ రోజున అలాంటి అంశాలు అడగొచ్చు, కానీ థీమ్ గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే టీచర్స్ లీడింగ్ ఇన్ క్రైసిస్ రీఇమేజింగ్ ద ఫ్యూచర్.
सो मोस्ट इंपॉर्टेंट प्रस्तुतम प्रमुख दिनोत्सव संबंधी प्रतीसारी मनम चूस्तुन्ना वर्ड पैंडेमिक टाइम లేదా క్రైసిస్ ఈ పదం చుట్టే తిరుగుతున్నాయి. చాలా థీమ్స్ ఈ రోజున ఈ పదం చుట్టే తిరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఇండియాలోనే కాదు, నాట్ ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ, త్రూ అవుట్ ద వరల్డ్ కూడా ఈ రోజున ఒక సమస్యని ఎదుర్కొంటున్నాయి, పోరాడుతున్నాయి. సో కరోనా విపత్తు కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సందర్భాన్ని థీమ్గా ఇతివృత్తంగా తీసుకొని ఈ సంవత్సరం అంతర్జాతీయ ఉపాధి దినోత్సవం వార్త నిలిచింది. అదేంటంటే లీడింగ్ ఇన్ క్రైసిస్, ఈ విపత్తు కాలంలో ముందుండి నడిపిస్తున్నాడు ఉపాధ్యాయుడు. దేనికోసం? రీఇమేజింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని మళ్ళీ తిరిగి పునశ్చిత్రీకరించడం. అంటే ఏంటంటే మళ్ళీ చిత్రీకరించే దశలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర. సో ఇలాంటి ఇతివృత్తం, సో మళ్ళీ రీడిజైన్ చేస్తున్నాడు సొసైటీని అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ రోజున టీచర్స్ డే ఉంది. అండ్ గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఏదైనా డే కానీ ఏదైనా కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ పదాలు, టర్మినాలజీ ఇంగ్లీష్లో చూడండి. ఎగ్జామ్లో తెలుగులో ప్రిపేర్ అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ కొన్ని పదాలను ఇంగ్లీష్లో చూడండి. ప్రతి ఒక్క పదాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు, ఎందుకంటే చాలా పరీక్షలు రాష్ట్రీయ స్థాయిలో ఈ అనువాద సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో, తప్పులు ఏవైతే ఉంటాయో, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్తో కూడా చాలా ఎగ్జామ్లో చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి. సో రాష్ట్రీయ స్థాయిలో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కనబడుతున్నాయి ఇప్పటికి కూడా. సో అలాంటి ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ నుండి మనం బయటపడాలి అంటే కొన్ని పదాలను లేదా కొన్ని థీమ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని ఇంగ్లీష్లో చూడండి. తెలుగులో చదవండి, కానీ ఒక్కసారి ఇంగ్లీష్లో చూస్తే ఏంటంటే ఎగ్జామ్లో గుర్తుపట్టొస్తుంది. సో టీచర్స్, లీడింగ్ ఇన్ క్రైసిస్, రీఇమేజింగ్ ద ఫ్యూచర్ అనే ఇతివృత్తం థీమ్ ఆధారంగా ఈ సంవత్సరం అంతర్జాతీయ ఉపాధి దినోత్సవం వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే విద్యకి సంబంధించిన అంశమే, విద్యా సమేత అంశం. ఢిల్లీ న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు. తరచూ మనం ఢిల్లీ హైకోర్టు సంబంధించి చాలా అంశాలు చూసాం. ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్ని ఆర్డర్ చేసింది, మరియు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖని కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో, భాషల విషయంలో కూడా తప్పుబట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కొన్ని వ్యాజ్యాలు కూడా ఇటీవల కాలంలో అంశాలు వార్తల్లోకి వచ్చాయి. సో అలాంటి ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైన అంశాల వార్తలు ఇస్తుంది. ఈ రోజున ఢిల్లీ న్యాయస్థానం ఢిల్లీలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ వీరందరికీ కూడా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న విపత్తు పరిస్థితుల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్గా సెప్టెంబర్ 5th నాడు నేను భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం రాజున ఒక అంశాన్ని ప్రస్తావించాను. సో ఒక పరిపూర్ణ ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు ఏంటి, ఏ రకంగా తన యొక్క కృషి ఉండాలి, విద్యను మ్యాక్సిమం పాసిబుల్ ఎంతమందికి వీలైతే అంతమందికి విద్యను తీసుకుపోవాలి, అలాంటి అవకాశాలు ఇప్పుడు హర్డల్స్గా ఉన్నాయి. ఎందుకంటే కరోనా విపత్తుల కాలంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దాదాపు 24 మిలియన్ల విద్యార్థులు ఈరోజు ఈ విద్యకి దూరం కాబోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక్కటే సమస్యగా ఉంది. మనం చూస్తున్నాం ఆన్లైన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఏ సొల్యూషన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం టు. అంటే ఏంటంటే ప్రస్తుతం ఇదొక పరిష్కారం మాత్రమే కాదు ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎందుకంటే విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది కాబట్టి చాలా పాఠశాలలు మన ఇళ్లలో కూడా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలకు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో ఇదొక పరిష్కారం కాదు, కానీ సమస్య కూడా అవుతుంది. ఏంటంటే ఈరోజు ఎంతమంది విద్యా వ్యవస్థ పరిధిలోకి వస్తున్నారు, ఎంతమందికి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే ట్యాబ్ కానీ, ఇలాంటి సౌకర్యాలు ఉంటేనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇలా సౌకర్యాలు ఉన్న వారికి ఎంతమందికి ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది? సో చాలా సమస్యలు ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో మనం చూస్తున్నాము. సో కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా దక్కట్లేదు, విద్య యొక్క ఫలాలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి దక్కట్లేదు. అందుకే మీకు సెప్టెంబర్ 5th రోజు ఒకటి అన్నాను నేను, Article 21A ఏదైతే ఉంటుందో విద్యని కూడా ప్రాథమిక హక్కుగా మార్చిన ప్రాథమిక హక్కు, దాన్ని ఖచ్చితంగా సవరించాలి. 86 రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తున్న ఆర్టికల్ నిబంధన ఏదంటే ఈరోజు Article 21A ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అలాంటి ఫండమెంటల్ రైట్లో మరింత సవరణ చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ని కూడా ప్రతి ఒక్కరికి దక్కేలా చేయాలి. అలా చేస్తే ఏం చేస్తాయంటే ప్రభుత్వాలైనా స్కూల్స్ అయినా కూడా ఈ మిస్లేనియస్ అంశాలు ఏవైతే ఉంటాయో, గ్యాడ్జెట్స్ లేని వారికి గ్యాడ్జెట్స్ ఇవ్వడం కానీ,
లేదా సౌకర్యాలు లేని వారికి సౌకర్యాలు కల్పించడం ఇలాంటి వాటి విషయంలో కృషి చేస్తారు. సో అదొకటి ఆ రోజు ప్రస్తావించాము. ఈ రోజున న్యాయస్థానం అదే ప్రస్తావించింది. అదేంటంటే ఢిల్లీ న్యాయస్థానం ఢిల్లీలో ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే ఈరోజు ఢిల్లీలో ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు పోవాలంటే వెళ్ళండి, ఇవ్వండి, అకాడమిక్ ఇయర్ మొత్తం ఇవ్వండి, ఎలాంటి సమస్య లేదు. కానీ బివేర్ ఆఫ్ వన్ కండిషన్, ఒక కండిషన్ మాత్రం మీరు ప్రికాషన్గా తీసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అదేంటంటే ఈరోజు గ్యాడ్జెట్స్, ఆన్లైన్ విద్యలో ఎంతమందికి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఎంతమందికి గ్యాడ్జెట్స్ లేవు. ఒకవేళ గ్యాడ్జెట్స్ ఉన్నా కూడా, అంటే టాబ్లెట్స్ లేదా ట్యాబ్ ఫోను ల్యాప్టాప్స్ ఇలాంటి ఆండ్రాయిడ్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆధార పనిచేసేవి పరికరాలు ఎవరికి ఉన్నాయో వారందరినీ కూడా కన్సిడర్ చేయండి. అందరికీ ఉంటే నో ప్రాబ్లం, ఎవరికైతే లేవో వారికి ఖచ్చితంగా సంబంధిత స్కూల్స్ ఆ గ్యాడ్జెట్స్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి, 100% మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలి, ఇవ్వాలంటే ఎవరెవరికి అయితే గ్యాడ్జెట్ సౌకర్యాలు లేవో వారికి ఇవ్వాలి. అండ్ సెకండ్ కండిషన్, ఎంతమందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, ఒకవేళ ఇంటర్నెట్ ఆధారితంగా నడపాలనుకుంటే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అన్ని సౌకర్యాలు ఫుల్ఫిల్ అవుతున్నాయంటేనే మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ విజయవంతంగా నడపండి. కానీ కొంతమందికి మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడము, కొంతమందిని ఆన్లైన్ ఎడ్యుకేషన్ దూరం ఉండే సమస్యలు ఈరోజు చాలా ఉన్నాయి, ఆర్థిక సంబంధిత సమస్యలు, అందులోనూ కరోనా పరిస్థితుల కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి వారిని కూడా కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఎలాంటి వివక్ష కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ కి ఆర్డర్స్ ఏమిచ్చింది అంటే, మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే ఏ విద్యార్థులకైతే కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి, లేకపోతే ఇవ్వండి, ఉంటే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలా ఆర్టికల్ 21A గురించి మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు విద్యను కూడా హక్కుగా చేస్తున్న ఒక చట్టము వార్తలను నిలుస్తుంది, తరచు దాని గురించి కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి సంబంధిత అంశాలు ఏంటంటే, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ లాస్ట్ మంత్లోనే స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అనే ఒక అంశం తీసుకొచ్చింది. అంటే ఆ రాష్ట్రంలో ఎవరికైతే పరికరాలు లేవో, ట్యాబ్లు ఫోన్లు లేవో, వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 50,000 ట్యాబ్లని డిస్ట్రిబ్యూట్ చేసింది. అలాంటి అంశాలతో ముందుకొస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంబంధిత అంశాల విషయంలో ఇప్పటికి కూడా ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు, ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ అంశం, ఇది కూడా న్యాయస్థానానికి సంబంధించిన అంశమే. ఇటీవల కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరియు భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కారణం ఒక్కటే, ఇటీవల మనం చూసాం హత్రాస్ బాధితురాలు రాజకీయ పరంగా ఎలా వివాదాలు అవుతున్నాయో చూస్తున్నాం. ఒకనొక సిచ్యువేషన్లో NHRC కూడా ఇన్వాల్వ్ అయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖ రాసింది, ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి, మరియు పోలీస్ శాఖ DGPకి లేఖలు రాసింది. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏంటి, హత్రాస్ బాధితురాలకు సంబంధించిన అంశాల గురించి రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకు పేరెంట్స్ కూడా ఇవ్వకుండా దహనం చేయాల్సి వచ్చింది, ఇలాంటి చాలా అంశాలు చూస్తున్నాయి. సో అలాంటి హత్రాస్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తన పేరు లీక్ అయింది. పేరు లీక్ అవడం ఏంటి అనుకుంటారు చాలా మంది. అండ్ గుర్తుంచుకొని మనకు 2012 డిసెంబర్లో జరిగిన నిర్భయ సంఘటన, లాస్ట్ ఇయర్ జరిగిన దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. సో ఒక ప్రత్యేక పేరుతో ఆ కేసుని మనం పరిగణలోకి తీసుకుంటాము, ఆ ప్రత్యేక పేరుతోనే ఆ సంబంధిత అంశాన్ని మనం సర్క్యులేట్ చేస్తాము, వార్తాపత్రికలు కూడా ఇస్తాము. ఎందుకంటే అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితురాలి పేరుని బహిరంగం చేయకూడదు. ఎందుకు అంటే దీనికి సంబంధించి శిక్షణాస్మృతి ఏదైతే ఉంటుందో ఇండియన్ పీనల్ కోడ్లో Section 228A, మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తాపత్రికలు వచ్చింది. Section 228A ఏం చెప్తుంది అంటే, అత్యాచార బాధితులు ఎవరైతే ఉంటారో ఆ సంబంధిత బాధితురాలి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, వార్తా ఛానల్ ఏమైనా సరే, ఆ బాధితురాలి పేరుని మరియు ఫోటోని చూపించకూడదు. ఎందుకంటే తనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో అలాంటివి ఈరోజు బహిర్గతం అవుతే తర్వాత తనకు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్లో Section 228A బాధితురాలి పేరును తన సమ్మతి లేకుండా ఎట్టి పరిస్థితులు, తన సమ్మతి అయినా ఉండాలి. ఒకవేళ అత్యాచార బాధితురాలు చనిపోయిందనుకోండి, వారి పేరెంట్స్, తల్లిదండ్రులు కానివ్వండి, మరియు ప్రభుత్వంచే గుర్తించబడిన స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, వారి నుండి NOC సర్టిఫికెట్ కానీ, లేదా ప్రభుత్వం నుండి, కన్సర్న్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక అధికారిక సమాచారం ద్వారా, పర్మిషన్ ద్వారానే ఆ సంబంధిత పర్సన్ యొక్క నేమ్ని రివీల్ చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా ప్రింట్. కానీ ఎగ్జాంపుల్ హత్రాస్ బాలిక పేరు ఎవరైతే ఉంటుందో, అమ్మాయి పేరు, బాధితురాలి పేరు, ఏ అనే
పేరుందనుకోండి, ఏ ఈ రకంగా చనిపోయింది, ఏకి సంబంధించి ఈ ఘర్షణ జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు ఎట్టి పరిస్థితిలో బయటకు రాకూడదు. సో ఈ ఒక్కటి గుర్తుంచుకోండి. అందుకే మనం చూడండి దిశ అని నిర్భయ అని, నిర్భయ కేసు అంటాం, దిశ కేసు అంటాము. సో అలా కన్సర్న్ ఎవరైతే ఉంటారో ఆ బాధితురాలి పేర్లు చెప్పకూడదు అని ఇండియన్ పీనల్ కోడ్లోనే ఉంది. కానీ ఇటీవల హత్రాస్ బాధితురాలి పేరు బయట లీక్ అవడం సర్క్యులేట్ చేస్తున్నారు. సో వారి పైన చట్టపరమైన శిక్షలు విధించండి. అలా శిక్షలు ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు ఎవరైనా అత్యాచార బాధితురాలి పేర్లను సర్క్యులేట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ సమయం వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ బోత్ ఆర్ అప్లికేబుల్. సో ఈ రకంగా అత్యాచార బాధితుల విషయంలో వారి సంబంధిత అంశాలను న్యాయస్థానం విషయంలో ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలు ఉన్నాయి. సో ఇలాంటివి అడుగుతారు ఎగ్జామ్లో. సో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగరు. ఎందుకంటే మారుతున్న పరీక్ష విధానంలో మనం కూడా మారాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఒక పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్ట్ బేస్డ్ ఏదో కొన్ని బిట్లు చదవడము ఎగ్జామ్లో కనబడుతున్నాయి. ఒకప్పుడు ఎప్పుడు 10 ఏళ్ల కింద లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుండి ఎలా ఉంటుందంటే చిన్న స్థాయి పరీక్షలు అయినా కూడా చాలా వరకు అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అవుతుంది. ఇటీవల జరిగిన మనం గ్రామ సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అందులోనే చూడండి పేపర్ స్థాయి ఏ రకంగా ఉందో. చదివిన వాడికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ రావాల్సిందే. నిన్న సివిల్స్ పరీక్ష చూసాం మనం. సివిల్స్ పరీక్షలో కూడా చాలా వరకు ఏంటంటే పర్యావరణ సంబంధిత అంశాలను నేను ప్రతిరోజు చెప్తున్నా మీకు, పర్యావరణ సంబంధిత అంశాలు వార్తలు నిలిచిన జంతువులైనా ప్రత్యేక సంస్థ వస్తువైనా ఏదైతే ఎలివేట్ అవుతుందో వాటి చుట్టే కన్సర్న్ సబ్జెక్ట్ నుండి బిట్స్ అడుగుతారు. ఒక టాపిక్ హిస్టరీలో ఎలివేట్ అయిందనుకోండి ఆ పర్సన్ గురించి ఎమోపిలా అని చెప్పేసి ఇటీవల ఒక 3-4 సార్లు మనం డిస్కస్ చేసాం. ఆటోమేటిక్గా హిస్టరీలో ఉండే సిలబసే. కానీ ఈ రోజున హైలైట్ అయ్యే వరకు ఆ కన్సర్న్ టాపిక్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. ఈ రకంగా కరెంట్ ఈవెంట్ కరెంట్ అనాలిసిస్ చేయండి. అంతే తప్పితే ఏదో స్టాక్ చెప్పుకోవడం కానీ లేదంటే ఒక బిట్ ఓరియంటేషన్లో చదవడం కానివ్వండి, ఇది వర్కౌట్ కాదు. ఖచ్చితంగా చూడండి ఏ పరీక్ష అయినా కూడా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో ఇలాంటి అంశాలే మన వార్తలో కలిస్తే ఒకవేళ ఎగ్జామ్లో రాలేదనుకోండి మనకు కామన్ సెన్స్గా బయట గుర్తుండాలి. ఎందుకంటే బయట మనకు మ్యాక్సిమం అవేర్నెస్ ఉండాలి సొసైటీ పైన. ఎవరైనా అంటారు ఎందుకు నిర్భయ ఎందుకు దిశ అని చెప్పేసి పెరుగుతున్నారు, ఆ కన్సర్న్ పేరు ఎవరున్నారో ఆ పేరుతో పిలవచ్చు కదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం బయట ఎవరైనా అడుగుతూ ఆన్సర్ చెప్పాలి. సో ఇండియన్ పీనల్ కోడ్లో అలా చెప్పకూడదని కొన్ని అంశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ కోసం చదవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ కోసం చదవాలి. సో అదే ఉద్దేశంతో మనకి ఏ బిట్ వచ్చినా కూడా రాసే ఉద్దేశంతో మ్యాక్సిమం ఒక ఇష్యూకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అవన్నీ కవర్ చేసుకుంటున్నాం. చూడండి నిన్న జరిగిన ఒక్కసారి సివిల్స్ పేపర్ చూడండి ఏ రకంగా ఉందో. చదివిన వారికి మాత్రం ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. సో ఇలా ప్రిపరేషన్ ఉండండి. సో నో ప్రాబ్లం, మనం రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి ఆ అంశాలన్నీ కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్లో కనబడుతున్నాయి. నిన్న సివిల్స్ పేపర్లో కూడా చూడండి ఏ రకంగా మన టాపిక్స్ కవర్ అవుతున్నాయని. సో నో ప్రాబ్లం, మన లాంగ్ స్టాండింగ్లో మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ చెప్పుకుంటాం కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ప్రతి టాపిక్ని కూడా కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండ్ ఇప్పుడు మనకి ఈరోజు ఇది బాధితురాలికి సంబంధించి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. అలాంటి అవసరం లేదు. ఇప్పుడు నేను 228A అన్నాను, బాధితురాలికి సంబంధించి ఎలాంటి శిక్షలు ఇస్తారు, ఏ సెక్షన్కి ఎంత శిక్ష అవసరం లేదు. 376A, 376B, 376C, D ఇవన్నీ కూడా అత్యాచార బాధితురాలు ఎవరైతే ఉంటారో వారిని కాపాడడానికి ప్రభుత్వం ఏదైతే న్యాయస్థానం ఉంటుందో శిక్షలు ఈ సెక్షన్స్ ద్వారా వేస్తుంది. కానీ ఈ సెక్షన్స్ అని నేను చెప్పట్లేదు. ఏదైతే అవసరమో ఏదైతే వివాదం అది మాత్రం చూసుకుని సరిపోతుంది. ధనంజయ చటర్జీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇలాంటి అంశాలన్నీ కూడా అత్యాచార సంబంధించిన కేసులు పాలిటీలో చూడాలి. సో అలాంటి ఎలివేట్ అవుతున్న అంశాలు మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వార్తలు నిలిచిన ఒక మొక్క, మోస్ట్ ఇంపార్టెంట్, లాంటానా కెమెరా. లాంటానా కెమెరా. సో ఏంటి లాంటానా కెమెరా, ఎందుకు వార్తలు నిలిచింది? అండ్ ప్రతిసారి చెప్తున్నాను పోటీ పరీక్షల్లో వార్తలు నిలిచిన మొక్కల గురించి జంతువుల గురించి బిట్స్ అడుగుతున్నాడు. ఈ రోజున వార్తలు నిలిచిన ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఇది వార్తలు నిలిచింది? సో దీని చుట్టూ ప్రశ్నలు పడే అవకాశం ఉంది. అసలు ఏంటి ఇక్కడ అంశం అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఉదయ్పూర్, రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆ పేరు ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క పేరు సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్
శాంక్చువరీ, సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అనేది ఈ రోజు వార్తలు నిలిచింది. ఆటోమేటిక్ గా ఒక ముక్క వార్తలు నిలిచింది, దానితో పాటుగా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ వార్తలు నిలిచింది. ఎందుకంటే ఎగ్జామ్ లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కానీ జూ పార్క్ కానీ దానికి సంబంధించిన అంశాలు అడుగుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బయోడైవర్స్ సంబంధించిన అంశాలు ఏమైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ రోజు సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఈ మొక్క విషయంలో వార్త నిలిచింది. ఏంటి ఇక్కడ అంశం అంటే, రాజస్థాన్ లో ఉన్న ఈ వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో మొత్తము ఈ లాంటానా కెమెరా అనే మొక్కలు మొత్తాన్ని కూడా పీకేసే కార్యక్రమం చేపడుతున్నారు. పీక్ వేయడం అంటే ఏంటి, తొలగిస్తున్నారు. ఒక్క మొక్క కూడా ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఈ మొక్కలన్నింటినీ తొలగిస్తున్నారు. సో అలా తొలగింపు ప్రక్రియ అప్రూటింగ్ అంటారు. అప్రూటింగ్ ఆఫ్ లాంటానా కెమెరా వాజ్ సీన్ ఇన్ రాజస్థాన్ ఉదయపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దట్ ఈస్ సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. అలా ఈ మొక్క వార్తలు నిలిచింది. మరి ఎందుకు ఈ చిన్న మొక్కలు, వాస్తవంగా ఏంటంటే ఒక బుష్ టైప్ ఏంటంటే పొదలు పొదలుగా చిన్న చిన్న ఎత్తులో మరీ ఎత్తైన వృక్షాలు కావు, ఇవి చిన్న చిన్న మొక్కలు. ఆ మొక్కలు ఏంటంటే దీని యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఒక్క దగ్గర ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క ఇక మొత్తం కూడా డిస్పర్స్ అవుతుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా విస్తరిస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్ గా విస్తరించేసరికి ఏమవుతుందంటే, దీని కింద పెరిగే గడ్డి జాతి కానివ్వండి, లేదంటే చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, దీనికి స్మాల్ స్మాల్ బెర్రీస్ ఉంటాయి. బెర్రీస్ అంటే ఏంటి, ఏమైనా మొక్కలు చిన్న చిన్న కాయలు ఉంటాయి మనకు రేగు పళ్ళలాగా, ఆ బెర్రీస్ ఏవైతే ఉంటాయో ఇందులో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉండే జంతువులు కానీ లేదా పశువులు కానీ తిన్నాయనుకోండి, అవి పాయిజనింగ్ కూడా జరుగుతున్నాయి. చనిపోయేంత ప్రమాదం లేదు కానీ జంతువులు అస్వస్థత గురవుతున్నాయి. సో ఇలాంటి కారణాల ద్వారా ఈ ఇన్వేజివ్ స్పెసీస్ ఏదైతే ఉంటుందో, అండ్ గుర్తుంచుకోండి ఇన్వేజివ్ స్పెసీస్ అంటున్నాను, ఇన్వేజివ్ స్పెసీస్ ఏదైనా వార్తలు నిలిస్తే చూడండి, ఇది ఒక ఇన్వేజివ్ స్పెసీస్. ఇన్వేజివ్ అంటే ఏంటంటే నాట్ ఎన్ ఇండిజీనియస్. ఇండిజీనియస్ అంటే మన స్వదేశీ మొక్క జాతి కాదు, మన దేశానికి సంబంధించిన మొక్క కాదు. ఇది ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో ఉంటాయి. సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బుష్ టైప్ మొక్కలు ఉంటాయి, ఈ లాంటానా కెమెరా మొక్కలు ఉంటాయి. సో ఈ రకంగా మరి ఇవి ఎందుకు మరి భారతదేశంలో వచ్చాయి, అక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చాయంటే, బ్రిటిష్ వారు ఉన్నప్పుడు దీని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా, ఆర్నమెంటల్ అంటే ఏంటి, మనం షోపుట పంటాము కొన్ని మొక్కలు పెంచుకుంటాం, మనకు ముఖ్యంగా ఏంటంటే ఏమైనా అట్రాక్టివ్ పర్పస్ గా, ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు చూసి అబ్బా బ్యూటిఫుల్ మొక్క, ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పేసి అలా ఏవైతే ఉంటాయో ఆకర్షించే క్యారెక్టర్స్ ఉన్న ఒక మొక్క జాతిది. సో అలా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా 1807వ సంవత్సరంలో భారతదేశంలో దీన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇది భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా కూడా చూడండి, ఇది ఒక ఇండియన్ వీడిగా మనం ముఖ్యంగా అగ్రికల్చర్ వీడిగా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఒక కలుపు మొక్క అనుకోండి, ఏదైనా ఒక మొక్క దాని మనుగడ కోసం వేరే మొక్కల మనుగడను ఈరోజు ప్రశ్నార్థకం చేసే అనుకోండి, అవి ఒక వీడ్స్ ఈరోజు చాలా ఉంటాయి. కాంగ్రెస్ వీడ్ అని మనం చాలా మాట్లాడుకుంటాం, మనకి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి, ఎందుకంటే గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామ్లో అడుగుతారు వీటికి సంబంధించి. సో కలుపు మొక్కల లాంటిది ఇది కూడా. సో ఇలాంటి ఈ మొక్కని ఈరోజు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు రాజస్థాన్లోని సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా భారతదేశంలోకి వచ్చి ఈరోజు దీని మనగడ కోసం పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఎందుకంటే సూర్యరశ్మి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మొక్కలపై పడాలి. సో మొక్కలపై పడకుండా దీని మొత్తం బుష్ మొత్తం పొదలు చిత్తడిగా పెరుగుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ చుట్టుపక్కల పెరిగే మొక్కలకు కనీసం సూర్యరశ్మి కానీ ఏది పడకుండా ఆపేస్తాయి, గడ్డి కూడా పెరగదు. సో అలాంటిది ఒక్కటి మొక్క మాత్రమే కనబడతాయి. అండ్ దీని నుండి వచ్చే బెర్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని తినడం ద్వారా పశువులు కూడా అస్వస్థకు గురవుతున్నాయి, జంతువులు కూడా అస్వస్థకు గురవుతున్నాయి. అలా ఈరోజు ఈ మొక్క వార్త నిలిచింది. సో ఇలాంటి బిట్స్ చూడండి, ఎందుకంటే ఎగ్జామ్లో అప్రూటింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈస్ టేకన్ ప్లేస్ ఇన్ రాజస్థాన్ అంటారు. అంటే రాజస్థాన్లో ఏ మొక్క యొక్క అప్రూటింగ్ తొలగించే ప్రక్రియను చేపట్టారు, ఎక్కడ అంటారు. ఇక్కడ ఏమని చెప్పాను మీకు, సజ్జన్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1884లో ఏర్పాటు చేయబడింది. సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎవరి పేరు మీద ఏర్పాటు చేయబడిందంటే, మీరు గుర్తుంచుకోండి చరిత్రలో రాజస్థాన్ అనగానే మనకు రాజపుత్రులు గుర్తుకు రావాలి. ఆ రాజపుత్రుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మేవాడ్ సంస్థానం గురించి మీరు అందరూ చూసే ఉంటారు. సో మేవాడ్ రాజైన మహారాజా సజ్జన్ సింగ్ పేరు మీదట ఉదయ్పూర్ లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని
సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఈరోజు మనగడలో ఉంది. సో సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటారు, డైరెక్ట్ బిట్ అడుగుతారు, అది ఎక్కడ అంటే ఉదయపూర్. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి ఉన్న కొంచెం చరిత్ర ఏంటంటే మేవార్ రాజైన మహారాజా సజ్జన్ సింగ్ పేరు మీదట ఇది రోజు మనగడలో ఉంది. సో ఈ సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటున్నాను అంటే అది వన్యప్రాణుల క్షేత్రం, అక్కడ ఎక్కువ వన్యప్రాణులు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ దాదాపు 279కి పైగా వృక్ష జాతులు ఉన్నాయి, అందులో ఇదొకటి ఇప్పుడు. సో ఈ వృక్షజాతి మొత్తాన్ని తొలగిస్తున్నారు. అండ్ చాలా రకాల జంతువులు కూడా ఉన్నాయి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వల్చర్స్ అంటారు చూడండి, ఎగ్జాంపుల్ గద్దలు అంటాం, రాబందులు అంటాం. మన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక 10-15 సంవత్సరాల కింద చాలా కనబడేవి గద్దలు, రాబందులు. ఏంటంటే ఇక్కడ ఊళ్ళో ఎక్కడన్నా డెడ్ బాడీ కానీ ఏదైనా ఉందనుకోండి, ఆ కలేబరాలు ఏవైతే ఉంటాయి వాటిపైన తిరుగుతూ ఉంటాయి, చనిపోయిన జంతువుల పైన కానివ్వండి, వాటి నుండి మాంసం తీసుకుంటూ బతుకుతూ ఉంటాయి. కానీ ఈ రోజున రాబందులు లేదా గద్దలు, వల్చర్స్ ఏవైతే ఉంటాయి, ఇండియన్ వల్చర్స్ అనేవి అంతరించిపోతున్నాయి, మొత్తానికి కనబడలేదు. మన ప్రాంతాల్లో ఎక్కడన్నా గద్ద కనబడితే ప్రత్యేకంగా చూస్తాం, అరే గద్ద కనబడింది, సో ఈగల్ మనం కనబడింది అని చెప్పేసి. సో అలాంటిది ఈరోజు ఒక జంతువు అంతరించిపోయినప్పుడు ప్రత్యేకంగా ఒక చిన్న ఒక ప్రాంతంలో కనబడ్డా కూడా దాన్ని ఎగ్జిబిషన్లో చూసినట్టు చూస్తాము. సో అలాంటిది ఈ రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణం కూడా మానవుడే. ఎందుకంటే మ్యాన్ ఎన్విరాన్మెంట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే వీటి యొక్క జనాభానే అంతరించిపోతుంది. మానవుడు తన దుష్పరిణామాల కోసం వాడే, తన యొక్క ప్రయోజనాల కోసం వాడే డైక్లోఫినాక్ సోడియమే ఈరోజు రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణం. ఈ బిట్ చాలా పరీక్షల్లో ఆల్మోస్ట్ 50-100 టైమ్స్ అడిగాడు. సో ఈరోజు రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన డ్రగ్ ఏంటి అంటారు, డైక్లోఫినాక్ సోడియం. సో అలా పెయిన్ కిల్లర్ అనాల్జెసిక్ అంటారు. సో అలాంటి మెడిసిన్ దానికి ఎందుకు మరదానికి పర్యవసానం ఏ రకంగా అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోండి. సో ఈరోజు ఈ వల్చర్, లాంగ్ బిల్లుడ్ వల్చర్ అంటారు, లాంగ్ బిల్లుడ్ వల్చర్. లాంగ్ బిల్లుడ్ వల్చర్ అంటే ఏంటంటే మనకు ఒక గద్ద రకం, దీన్ని ఇండియన్ వల్చర్ అని కూడా అంటాం. సో ఈ ఇండియన్ వల్చర్స్ ఈరోజు ఈ సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అలాంటి ఈ జీవ సంరక్షణ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఎగ్జామ్ ఎలా పెట్టాడుతా అంటే సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక పక్షి ఏది అంటారు. సో ఈరోజు దీని యొక్క పేరు సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకొని వార్తలు నిలుస్తున్న జంతువులైనా ఏమైనా సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, గిప్స్ ఇండికస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేము. ఇది ఒక రాబంద్, ఒక వల్చర్, లాంగ్ బిల్లుడ్ వల్చర్ అంటారు. ఒక ప్రత్యేకత సంతరించుకున్న గద్దలు ఈ రోజున ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చూడడం జరుగుతుంది. సో ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా IUCN లిస్ట్ లో ఆల్రెడీ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. IUCN గురించి మనం తరచూ చూస్తున్నాం, ఇప్పటి వరకు ఒక 100 అంశాలు చర్చించుకున్నాం. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ లో ఇది ఏ కేటగిరీలో ఉంది అంటే అంతరించిపోతున్న జీవజాతుల్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆన్ ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉంటుందో సైట్స్ లో ఇది అపెండిక్స్ 2లో ఉంది. అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఈ వైల్డ్ లైఫ్ కానీ పర్యావరణ సంబంధించిన అంశాలు మీకు ప్రతిసారి చెప్తున్నాను, చట్టాల గురించి, గాలి కాలుష్య చట్టము, నీటి కాలుష్య చట్టము. సో ఇటువంటి అంశాలు ప్రతి పరీక్షలు అడుగుతారు ఖచ్చితంగా చూడండి, అందుకే ఇటువంటి చాలా మెన్షన్ చేస్తున్నాను. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ లేదా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఇది షెడ్యూల్ 1లో ఉంది. సో ఇలాంటి కేటగిరీస్, ఇలాంటి వర్గీకరణ కొన్ని విషయాలు చూడండి వార్తలు నిలుస్తున్నాయి. మహా అయితే ఇయర్ మొత్తంలో కూడా ఆల్మోస్ట్ ఒక 50-60 అంశాలు ఇటువంటి వార్తలు నిలుస్తాయి, మొక్కల జాతులు, జంతు జాతులు అవన్నీ కూడా. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం 30 ఇష్యూస్ కవర్ చేసుకున్నాం. సో ఇంకొక 30-40 ఉంటాయి వచ్చి ఇయర్ అయింది మొత్తంలో కూడా. సో ఈ వీటిపైన ప్రత్యేకంగా ఒకసారి చూడాలి చాలు, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో మనకు అక్కడ ఆప్షన్ ఇస్తాడు కాబట్టి చూస్తే గుర్తుపడతాం, అదొకటి చూడండి ఓకే. సో ఈ రోజున ఈ మహారాజా పేరు మీద ఏదైతే ఉందో సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విషయంలో రెండు అంశాలు వార్త నిలిచాయి, ఒకటి ఈగల్ లేదా ఒక వల్చర్, అండ్ సెకండ్ వచ్చేసేసి లాంటానా కెమెరా. సో లాంటానా కెమెరా అనేది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా భారతదేశంలో అడుగుపెట్టి ఈ రోజున ఒక కలుపు మొక్కగా ట్రీట్ చేయబడుతుంది. అలా దాని మనుగడ కోసం మిగతా మొక్కలన్నీ కూడా పెరగకుండా చేస్తుందని చెప్పేసి అప్రూటింగ్ కార్యక్రమాలతో వార్త నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం వచ్చేసి గ్రామ సంపర్క్ అభియాన్,
సో గ్రామ సంపర్క్ అభియాన్ సారీ గ్రామ సంపర్క్ అభియాన్ గురించి చర్చించే ముందట మొక్కలకు సంబంధించి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఈ రోజున వార్తలు వచ్చింది అన్ని వార్తాపత్రికలు కనబడింది అది ఏ విషయంలో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జెనోమిక్స్ అండ్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమిక్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఈ రోజు వార్తలు నిలిచింది ఈ సంస్థకు సంబంధించి ఈ ముఖ్యమైన పరిశోధన సంస్థ ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ రోజు ఒక కొత్త రకమైన హార్మోన్ ని ప్రస్తావించారు ఆ హార్మోన్ పేరు ఏంటంటే జాస్మోనేట్ హార్మోన్ జాస్మోనేట్ జాస్మోనేట్ కాంజుగేట్ అంటారు జాస్మోనేట్ హార్మోన్ గురించి ప్రస్తావించారు అలా మొక్కల్లో ఉండే ఒక ప్రత్యేకమైన హార్మోన్ వల్ల దాన్ని మానిటర్ చేయ వల్ల ఈ రోజు రైస్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకు ఏవైతే వరి ఉంటాయో వరి గింజలు ఉంటాయో అన్నం సో వరి గింజలకు సంబంధించి రైస్ ప్లాంట్స్ ఇప్పటి వరకు ఒక విషయంలో సమస్యను ఫేస్ చేస్తున్నాయి ఆ సమస్య ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ సో మొక్కల్లో పొటాషియం డెఫిషియన్సీ ఏర్పడితే ఆ మొక్క మొత్తం కూడా చనిపోతుంది ఆకు రాలడం కానివ్వండి షూట్ సిస్టమ్ అండ్ రూట్ సిస్టమ్ రూట్ అంటే ఏంటి భూమి లోపల వేర్ల వ్యవస్థ షూట్ సిస్టమ్ అంటే ఏంటి పైన ఉండే వ్యవస్థ సో మనం చూస్తే పైన భాగం చూస్తే కదా అంతా షూట్ సిస్టమ్ లోపల ఉండే రూట్ సిస్టమ్ సో ఒకవేళ మొక్కలో గనక పొటాషియం డెఫిషియన్సీ ఏర్పడింది అనుకోండి పొటాషియం డెఫిషియన్సీ మొక్కల్లో ఏర్పడింది అంటే ఈ మొక్క మొత్తం కూడా చచ్చిపోతుంది అన్నట్టు సో అలాంటి పొటాషియం డెఫిషియన్సీ ఏర్పడకుండా ఖచ్చితంగా పొటాషియం అనేది ఈరోజు ప్లాంట్స్ కి మాక్రోన్యూట్రియంట్ అంటే ఏంటి మనకి మైక్రోన్యూట్రియన్స్ మాక్రోన్యూట్రియన్స్ అని మనం చిన్నప్పుడు బయాలజీలో నేర్చుకుంటాం మాక్రోన్యూట్రియన్స్ అంటే స్థూల పోషక పదార్థాలు మొక్కలకి అధిక మొత్తంలో వారికి కావాల్సినవి మాక్రోన్యూట్రియన్స్ అంటే పెద్ద మొత్తంలో వీటికి అవసరమైనవి ఏవైతే ఉంటాయో వాటిని మాక్రోన్యూట్రియన్స్ అంటారు అతి స్వల్ప మొత్తంలో మరీ మైనర్ కాన్సన్ట్రేషన్ లో మొక్కకి కావాల్సినవి అనుకోండి వాటిని ఏమంటాము మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషక పదార్థాలు అంటాము సో స్థూల పోషక పదార్థాలలో ఈరోజు పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఇవి మొక్కకి గణనీయ స్థాయిలో కావాలి ప్రతి మొక్కకి కూడా అందులో వరి మొక్కలకు సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను ఏ మొక్కకైనా కూడా మాక్రోన్యూట్రియన్స్ ఇవి అండ్ మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసి బోరాను ఇలాంటి ఐటమ్స్ ఏదైతే ఉంటాయో మొక్కకి అతి స్వల్ప మొత్తంలో అవి తీసుకోకుండా పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే స్వల్ప మొత్తంలో అయితే వాటికి ఉంటే మొక్క మనగడం అనేది ఈరోజు బాగుంటుంది సో అలా మొక్క మనగడ కోసం మాక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఈరోజు మాక్రోన్యూట్రియంట్ అయినా పొటాషియం డెఫిషియన్సీని చాలా మొక్కల్లో చూస్తున్నాం అందులో రైస్ ప్లాంట్ లో చూస్తున్నాం వరి మొక్కల్లో చూస్తున్నాం ఆ రైస్ ప్లాంట్స్ లో పొటాషియం డెఫిషియన్సీ ఏదైతే ఏర్పడుతుందో ఆ పొటాషియం డెఫిషియన్సీ ఏర్పడకుండా ఒక హార్మోన్ ని మానిటర్ చేస్తే మొక్క అద్భుతంగా పెరుగుతుంది ఆ హార్మోన్ ఏంటి అంటే జాస్మోనేట్ ఏ అనే హార్మోన్ జాస్మోనేట్ హార్మోన్ ని కంట్రోల్ చేస్తే దాన్ని మానిటర్ చేస్తే మొక్కకి కావాల్సిన పొటాషియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి లేదంటే జాస్మోనియట్ హార్మోన్ అనేది పనిచేయకపోతే పొటాషియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది ఈరోజు మొక్క చనిపోతుంది అని చెప్పేసి ఒక విషయాన్ని మొక్కలకి సంబంధించిన అంశాన్ని ఈరోజు ప్రస్తావించారు ఇన్స్టిట్యూట్ మనకేంటి ప్లాంట్ జినోమిక్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమిక్స్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మొక్కల గురించి ప్రస్తావించారు ఇది ఒకటి కూడా ఈరోజు కనుగొన్న విషయం అండ్ ఇంకొక కనుగొన్న అంశం ఏంటంటే దీనికి యాడ్ చేస్తాను అదేంటంటే కరోనాకి సంబంధించి ప్యూరిఫైడ్ యాంటీసెరా సో ప్యూరిఫైడ్ యాంటీసెరా ఏంటి ప్యూరిఫైడ్ యాంటీసెరా అంటే రెండు సంస్థలు ముఖ్యంగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు బయోలాజికల్ ఈ లిమిటెడ్ కూడా ఈ రోజున భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమైంది సో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కూడా ఈ రోజున ప్యూరిఫైడ్ యాంటీసెరా అనే అంశంతో ముందుకొచ్చారు ప్యూరిఫైడ్ యాంటీసెరా అంటే ఏంటంటే ప్యూరిఫైడ్ ఈక్వైన్ యాంటీసెరా యాక్చువల్ మొత్తం పేరు వచ్చేసి ప్యూరిఫైడ్ ఈక్వైన్ యాంటీసెరా ఇది ఏంటంటే ఒక మెడిసిన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషధం అనుకోవచ్చు మనకి ఈరోజు ప్లాస్మా థెరపీ అని ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం
కరోనా పరిస్థితుల్లో సివియర్ గా ఉన్నాడు ప్లాస్మా థెరపీ తో బయటికి వచ్చారని కొంతమంది చూస్తున్నాం ప్లాస్మా థెరపీ చేసినా చనిపోయారు అనేసుకున్న అంశాలు చూస్తున్నాం సో అలాంటి ప్లాస్మా థెరపీ ఎందుకోసం చేస్తాము మనకి రోగనిరోధక శక్తి సంబంధించి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో ఐజిజి ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి కదా వాటి కోసం చేస్తాము అలా ఒక వ్యక్తి లోపల సొంతంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం లేని వారికి ఈ రోజున యాంటీబాడీస్ ఎక్కించే ప్రక్రియ ప్లాస్మా థెరపీ సో అలాంటిదే ఈ రోజు ప్యూరిఫైడ్ ఈక్వైన్ యాంటీసెరా అనే ఒక అంశాన్ని ఒక మెడిసిన్ అనుకోండి దీన్ని కనుగొన్న వాళ్ళు ఐసిఎంఆర్ ప్రోత్సాహంతో బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ వారు కనుగొన్నారు సో దీన్ని ఎలా కనుగొన్నారంటే ఈరోజు కరోనా వ్యాధి ఏదైతే ఉంటుందో మనకి కోవిడ్ 19 వ్యాధికి కారణమైన వైరస్ పేరేంటి సార్స్ కో 2 సార్స్ కో 2 ఫుల్ ఫామ్ ఏంటి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అంటున్నాను అంతకు ముందు కూడా సార్స్ వ్యాధి మనకు ప్రపంచమంతా కూడా విజృంభించింది సో అలాంటి లక్షణాలే ఉన్నాయి కానీ కొత్త రకమైన లక్షణాలు మరింత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్న వైరస్ ఏదైతే ఉంటుందో సార్స్ కో 2 గా మనం పరిగణిస్తున్నాం దాన్నే కోవిడ్ వైరస్ అంటున్నాం సో ఓకేనా సో సార్స్ కో 2 వైరస్ అవశేషాలు ఏవైతే ఉంటాయో ఆ వైరస్ అవశేషాలను బయోలాజికల్ ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ ఏ సంస్థ నుండి పొందింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో వైరాలజీకి సంబంధించి అతిపెద్ద సంస్థ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎగ్జాంపుల్ ఈరోజు భారత్ బయోటెక్ వారు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు కదా అలా భారత్ బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఖచ్చితంగా వైరస్ నమూనా కావాలి ఆ వైరస్ నమూనాని సప్లై చేస్తున్న వారు ఎవరు అంటే ఎన్ఐవి వారే ఎందుకంటే వితౌట్ వైరస్ నమూనా మనం ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేయలేం అలా వైరస్ నమూనా ఉంటేనే దాన్ని ఇనాక్టివేట్ కానివ్వండి అటెన్యుయేట్ చేసి కానీ ఈరోజు మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వీరు వైరస్ నమూనాను తీసుకున్నారు సార్స్ కో 2 వైరస్ ని తీసుకున్నారు సింపుల్ గా ఆ సార్స్ కో 2 వైరస్ తీసుకొని ఈ బయాలజికల్ ఈ లిమిటెడ్ సంస్థ వారు ఏం చేస్తారు ఈ సార్స్ కో 2 వైరస్ ని టోటల్ గా ఇనాక్టివేట్ ఫామ్ చేశారు ఇనాక్టివ్ ఫామ్ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రభావం చూపించకూడదు ఒకవేళ ఫ్యూచర్ దానికి వేరే జంతువుకు కానీ మనిషికి కానీ ఇంజెక్ట్ చేస్తే సో అలా ఇనాక్టివేటెడ్ వైరస్ ని 10 గుర్రాలకు ఎక్కించారు హార్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి చాలా వరకు సీరం ప్రయోగాలు కానీ ప్లాస్మా ప్రయోగాలు కానీ హార్స్ పైన చేస్తారు సో 10 గుర్రాలకు ఎక్కించారు ఏం ఎక్కించారు సార్స్ కో 2 వైరస్ ని ఎక్కించారు కానీ బలమైన వైరస్ కాదు ఇనాక్టివేటెడ్ ఫామ్ ఆఫ్ వైరస్ ని దీనికి ఇంజెక్ట్ చేశారు 10 గుర్రాలకు ఇంజెక్ట్ చేశారు చేసిన తర్వాత ఆ ప్యాథోజన్ అనేది గుర్రం లోపలికి ఇంట్రడ్యూస్ అవ్వగానే ఆ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత గుర్రం ఏం చేస్తుంది దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉత్పత్తి చేశాయో ఆ ఉత్పత్తి చేసిన గుర్రాల నుండి ప్లాస్మాని తీసుకున్నారు సో సీరం లెవెల్స్ అన్నింటిని కూడా తీసుకున్నారు ఆ తీసేసుకొని ఈరోజు వైల్స్ రూపంలో తయారు చేస్తున్నారు మెడిసిన్ రూపంలో ఆ మెడిసిన్ ఏం చేస్తుంది ప్యూరిఫైడ్ ఈక్వైన్ యాంటీసెరా పేరుతో మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు అంటే ఏంటి మనుషుల నుండి ప్లాస్మా థెరపీ కోసం కావాల్సిన యాంటీబాడీస్ ఏదైతే ఉందో ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాని అది చేసే పనిని ఈరోజు ఈ వైరల్స్ చేస్తాయి ఈక్వైన్ యాంటీసెరా చేస్తాయి సో ఇలాంటిది కరోనా పైన విస్తృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి సో అలాంటి ప్రయోగాల గురించి చూడండి సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వైన్ యాంటీసెరా అనేది ఈరోజు వార్త నిలిచింది దానికి సంబంధించి ఏ సంస్థ పరిశోధనలు చేసింది ఎవరు కనిపెట్టారు అంటే జంతువుల పైన కరోనా వైరస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ కంపేర్ చేసుకోండి చిన్నతనంలో మనం తీసుకునే పోలియో వైరస్ ఏదైతే ఉంటుందో పోలియో వైరస్ అంటున్నాను మనకు ఫ్యూచర్ లో పోలియో వ్యాధి బారిన పడకుండా మనకు చిన్నతనంలోనే నోటి ద్వారా ఓపీని వేస్తారు ఓరల్ పోలియో వైరస్ సో ఆ ఓపీని ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్స్ లో ఆ రెండు చుక్కలు జీవితాన్ని కాపాడుతుంటారు కదా ఆ రెండు చుక్కలు ఉండేది మన శరీరానికి పోలియో వ్యాధికి కారకమయ్యే వైరసే కాకపోతే ఏం చేస్తారు సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు దాన్ని టోటల్ గా ఇనాక్టివ్ చేస్తారు సో ఇనాక్టివేటెడ్ ఫామ్ ఆఫ్ వైరస్ ని మనం తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా దానికి అగేనిస్ట్ గా మన శరీరము యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తుంది సో యాంటీజెన్ ప్యాథోజన్ దానికి వ్యతిరేకంగా శరీరం నుండి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి ఈ ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తికి పనిచేస్తాయి ఇమ్యునలాజికల్ మెమరీని క్రియేట్ చేసి ఫ్యూచర్ లో ఒకవేళ యాక్టివ్ గా ఉండే వైరస్ మన శరీరంలో ప్రవేశించింది అనుకోండి దానిపైన ఈ ఇమ్యునలాజికల్ మెమరీ ఆధారంగా దానిపైన ఇవి ఢీకొంటాయి సో యాక్టివ్ గా ఉండే వైరస్ చచ్చిపోతుంది సో చిన్నతనంలో పోలియో వైరస్ తీసుకోలేదు అనుకోండి మనం ఏమవుతుంది ఫ్యూచర్ లో ఏమవుతుంది డైరెక్ట్ యాక్టివ్ పోలియో వైరస్ మన శరీరంలోకి ఇంజెక్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా మనకు పోలియో వ్యాధిగ్రస్తలం అవుతాం సో ఇదే ఒక చిన్న కాన్సెప్ట్ బయాలజీలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి సో అలాంటిదే ఈరోజు ఈక్వైన్ యాంటీసెరాతో ప్యూరిఫైడ్
సో టోటల్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఈక్వైన్ యాంటీసెరాను తయారు చేశాము. దీన్ని కరోనా బారిన పడ్డ వ్యక్తులకు ఇచ్చేస్తే ఈరోజు అద్భుతంగా కోలుకుంటారని ముందుకొచ్చింది. సో దీనికి సంబంధించి డిసిజిఐ అప్రూవల్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే భారతదేశంలో ఎలాంటి వ్యాక్సిన్ అయినా మందులైనా ప్రయోగాలు చేయాలి అంటే ఖచ్చితంగా డిసిజిఐ నుండి అనుమతులు కావాల్సిందే. సో డిసిజిఐ గురించి కూడా మేము తరచు చూస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు మనకు గ్రామాలకు సంబంధించిన కొన్ని అంశాలు. ఫస్ట్ గ్రామ సంపర్క్ అభియాన్. సో గ్రామ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు, ఏ బ్యాంకు వారు ప్రారంభించారు? సో మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్ర మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మరియు ఇప్పుడు అదనపు బాధ్యతలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంది కదా. సో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించి ఎవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలవుతుంది అంటే ఒక బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో మోస్ట్ ఇంపార్టెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు ప్రారంభించిన కార్యక్రమమే గ్రామ సంపర్క్ అభియాన్. ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆవిష్కరించారు, ఎవరి చేతుల మీదుగా ప్రారంభించబడిందంటే కేంద్ర మంత్రి గారిచే ప్రారంభించబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచెస్ నుండి, సో దాదాపు 24 రాష్ట్రాల్లో 526 బ్రాంచ్లు, 526 జిల్లాలు, సో 526 జిల్లాల పరిధిలో 24 రాష్ట్రాల్లో ఎక్కడైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుందో ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు రూరల్ ఏరియాలో ఇప్పటి వరకు 3930 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో 2752 బ్రాంచెస్. సో ఇవన్నింటి బ్రాంచెస్ పరిధిలో ఇన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డిజిటల్ లిటరసీని కలిగించాలి. డిజిటల్ లిటరసీ అంటే ఏంటి, ఈరోజు ఆన్లైన్ విధానంలోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఇటీవల కాలంలో ఇండియన్ బ్యాంక్ గురించి మనం చూసాం, టోటల్గా పేపర్లెస్ విధానాన్ని ప్రారంభించారు. సో బ్యాంక్ పరిధిలో ఎక్కడ కూడా పేపర్ కనబడకూడదు, అలాంటి సస్టైనబుల్ అంశాలతో ముందుకొస్తున్న అంశాలు. సో ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంకు 24 రాష్ట్రాల్లో దాదాపు 526 జిల్లాల్లో ఎక్కడైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్యాంక్ సిబ్బంది ఆ చుట్టుపక్కల ఉండే రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్ లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున డిజిటల్ లిటరసీ చేయాలి, మరియు క్రెడిట్ లింక్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో బ్యాంకు సంబంధిత అంశాలను ఆన్లైన్ విధానంలో ఎంకరేజ్ చేయడం. సో అలా ఆన్లైన్ విధానానికి బ్యాంకు సంబంధిత అంశాలన్నింటినీ కూడా తీసుకువస్తూ ఈరోజు ఒక అంశంతో ముందుకొచ్చారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు. మోస్ట్ ఇంపార్టెంట్, గ్రామ సంపర్క్ అభియాన్ పేరుతో ఈ రోజున ఏ బ్యాంకు వారు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు, ఎందుకోసం, ఎందుకోసము డిజిటల్ లిటరసీ అండ్ ఆన్లైన్ విధానంలో బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేసే ఉద్దేశంతో వారందరికీ అవగాహన కల్పించడం, ట్రైనప్ చేయడము, మరియు దాంతోపాటు ఆన్లైన్ విధానంలో చేస్తే మన పర్యావరణం కానివ్వండి, అందరికి కూడా ఎలాంటి లాభం ఉంటుంది, ఫాస్టెస్ట్ సర్వీస్ ఏ రకంగా ఉంటుంది, మరియు డిజిటల్ ఇండియా భాగంలో ఈ సర్వీసెస్ ఏ రకంగా పనిచేస్తాయి, భారతదేశ ఆర్థిక రంగానికి ఎలాంటి చేయూతలు ఇస్తాయి, ఇవన్నీ అంశాలను కూడా అవేర్నెస్ చేసే క్యాంపెయిన్ దాదాపు 3 నెలల పాటు అమల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటారు, సో కేంద్ర మంత్రి గారు లాంచ్ చేశారు, నరేంద్ర సింగ్ తోమర్ గారు. ఏ బ్యాంక్ పరిధికి సంబంధించిన అంశం అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో పంజాబ్ గురించి మనం చర్చించుకున్నాం కాబట్టి పంజాబ్ గురించి ఇంకా కొన్ని అంశాలు కూడా ఈరోజు వార్తలు వచ్చాయి. సో నిన్నటి రోజున అక్టోబర్ నాలుగవ తేదీన కేతి బచావో అనే కార్యక్రమం పంజాబ్ గురించి వార్తలు నిలిచింది. కేతి బచావో, సో కేతి చిన్నప్పుడు మనము హిందీలో నేర్చుకునే వాళ్ళం, కేత్ అంటే ఏంటి అని చెప్పేసి, కేత్ అంటే వ్యవసాయం, భూమి. సో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని రక్షించండి, కేతి బచావో అంటే మీనింగ్ వ్యవసాయాన్ని రక్షించండి. ఈ వ్యవసాయాన్ని రక్షించండి అనే పేరుతో ఆందోళనను ప్రారంభించిన పార్టీ, రాజకీయ పార్టీ ఏది అంటారు, ఎందుకోసం అంటారు? సో కేతి బచావో అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాహుల్ గాంధీ చేతి మీదుగా పంజాబ్ లోని మోగా డిస్టిక్, బద్నికలాన్ ప్రాంతంలో, మోగా డిస్టిక్, మోగా, సో మోగా డిస్టిక్ లో ప్రారంభించబడ్డ ఒక ఆందోళన కార్యక్రమం. ఎందుకోసం అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో చట్టాలుగా మారాయి,
దానికి సంబంధించి పర్యవసానాలు మనం చూస్తున్నాం. పంజాబ్ లో చాలా విస్తృతమైన ఘర్షణ జరుగుతున్నాయి. రైతులు రైతు సంఘాలు అందరూ రోడ్లపైకి వచ్చారు, ట్రాక్టర్లతో ర్యాలీలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో అలాంటి ఆందోళన చూడలేక ఇటీవల శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏ పార్టీ నుండి బయటకు వచ్చింది. ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి రాజీనామా చేశారు హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని పంజాబ్ లో జరుగుతున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆసరా తీసుకుని ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్, అమరీందర్ సింగ్ ప్రభుత్వం. సో అమరీందర్ సింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పంజాబ్ లోని మోగా జిల్లాలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మనకు తెలిసే ఇప్పుడు రాహుల్ గాంధీ. సో అధ్యక్షుడు అనకూడదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ మనకి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కేటి బచావో అనే ఒక వ్యవసాయ రైతులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పంజాబ్ నుండి ఢిల్లీ వరకు ట్రాక్టర్ల ర్యాలీ తీసుకుపోవాలి. దాదాపు సెప్టెంబర్ 24వ తేదీన దేశవ్యాప్తంగా రైతుల ఆగ్రహాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 2 కోట్ల మంది రైతుల సంతకాలు సేకరించి దాదాపు నవంబర్ 24వ తేదీ వరకు 2 కోట్ల మంది రైతులతో కూడిన ఆ ఫైల్ ఉంటుందిగా, సంతకాలతో కూడిన ఫైల్, దాన్ని రాష్ట్రపతికి కూడా అప్పజెప్పాలి అని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. సో కేతి బచవ అండ్ గుర్తుంచుకోండి, చాలా వరకు కొన్ని ఉద్యమాలు ఏంటంటే అవేర్నెస్ లేకుండా జరుగుతాయి. సో ఉద్యమాల్లో పాల్గొనే వారు 90% అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నామో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ అని కాదు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఉధృతంగా చేస్తారు, కానీ తెలియకుండా కూడా మంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, వ్యవసాయ సంబంధిత బిల్లు విషయంలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ కూడా ఉన్నాయి. అంతే మాత్రాన మొత్తానికి తీసిపారేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు. అంతెందుకు, మేధావులను చూడండి, చదువుకున్న వారు చాలా మంది మద్దతిస్తున్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల విషయం. ఎందుకంటే రైతుకు స్వేచ్ఛ కావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఇటీవల లోక్సత్తా పార్టీ మనకు జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి, సో మేధావులు తెలిసిన వాళ్ళు అద్భుతంగా ఉన్నాయన్న కూడా రాజకీయ నాయకుల పేర్లు వారు ఇచ్చే మిస్ గైడెన్స్ ఉంటుంది కదా, దాని ద్వారా ఎక్కువగా ఉద్యమాలు జరుగుతాయి. సో ఇదొకటి కూడా చూడండి. బట్ అందులో 100% బాగుంది అని చెప్పలేము, 100% బాగలేదని చెప్పలేము. కానీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అర్థం చేసుకొని ఉద్యమం చేసేవారు ఈరోజు చాలా తక్కువ ఉన్నారు వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్స్లో ఆన్సర్ రాయాల్సి వచ్చింది అనుకోండి, మెయిన్స్ సివిల్స్ గ్రూప్ వన్ లాంటి మెయిన్స్లో ఏంటంటే ఆన్సర్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా రాష్ట్రం తీసుకొచ్చినా మొత్తం కూడా దాన్ని నెగిటివ్గా మనము తీసుకొని రాయకూడదు. ఎందుకంటే దానిలో ఉన్న పాజిటివ్స్ ఫస్ట్ రాయాలి, తర్వాత నెగిటివ్స్ రాయాలి, తర్వాత మనం ఇచ్చే సూచనలు రాయాలి. సో ఇలాంటి అంశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొకటి, సో పంజాబ్ సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే రూరల్ స్టేడియంస్. దాదాపు 750 రూరల్ స్టేడియంస్ని వాటి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాలు శంకుస్థాపన, అంటే ఏంటి, రూరల్ స్టేడియం కన్స్ట్రక్షన్స్. రూరల్ అంటే ఏంటి, గ్రామీణ. సో గ్రామాలలో స్టేడియం ఏం చెప్తుంది, క్రీడా సౌకర్యాలు కల్పించడానికి ప్రతి గ్రామంలోని యువతకి కూడా వారి యొక్క శారీరక దృఢత్వానికి కానీ క్రీడల్లో వారి యొక్క ప్రతిభ కనబరచడానికి కూడా అవసరమైన స్టేడియంస్ ఏవైతే ఉంటాయో 750 స్టేడియంస్ను ఈరోజు గ్రామీణ ప్రాంతాల అన్నింటిలో కూడా పంజాబ్ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా 750 స్టేడియంల యొక్క నిర్మాణ కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు అమరీందర్ సింగ్ గారు. దానికి సంబంధించి దాదాపు 106 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేశారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అలా 750 గ్రామీణ స్టేడియాలు క్రీడలకి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 750 క్రీడా మైదానాలను ఈరోజు పంజాబ్కు సంబంధించిన అంశం ఒకటి వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు పంజాబ్ స్లమ్ డ్వెల్లర్స్ ప్రొప్రైటరీస్ యాక్ట్ 2020. స్లమ్ డ్వెల్లర్స్ అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, అర్బన్ ప్రాంతాల చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలకు సంబంధించి పరిరక్షణ అంశాలు దృష్టిలో పెట్టుకొని పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టం. ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్లమ్ ఏరియాస్లోనూ వారందరికీ కూడా అన్ని అవసరాలు దక్కాలి, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చింది రూరల్ స్టేడియం కార్యక్రమం. అందుకోసం 106 కోట్ల రూపాయలు కూడా పంజాబ్ ప్రభుత్వం వారి కోసం కేటాయించారు. సో అలా పంజాబ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, గ్రామీణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేసే ప్రక్రియ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో
అమల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క క్రీడా మైదానాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న యువత గ్రామీణ యువతకు క్రీడా సంబంధిత సౌకర్యాలను కల్పించడం మరియు క్రీడల పట్ల ఆసక్తిని క్రియేట్ చేయడము, అలా క్రీడల్లో ప్రతిభ చూపించే వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం నుండి చేయూతని ఇవ్వడం, అలా క్రీడా మైదానాల నిర్మాణం అనేది దాదాపు 750 గ్రామీణ క్రీడా మైదానాల నిర్మాణ ప్రక్రియకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముందుకొచ్చింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూరల్ ట్రాన్సిషన్ స్ట్రాటజీలో భాగంగా. రూరల్ ట్రాన్సిషన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యాచరణ ఏదైతే ఉంటుందో అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈ రోజున ఈ అంశం కూడా వార్తలు ఇచ్చింది. ఈ అన్ని అంశాలు కూడా తందరుస్త పంజాబ్ మిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అమలవుతాయి. సో తందరుస్త్ పంజాబ్ మిషన్ అంటే ఏంటంటే పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మిషన్, ఒక కార్యాచరణ రానున్న కాలంలో పంజాబ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే అంశంలో భాగంగా తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వార్తలు నిలుస్తున్నాయి. ఇదంతా కూడా పంజాబ్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అమలవుతుంది. ఇది ఒకటి కూడా ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, గ్రామీణ సంబంధిత అంశాల్లో ఇంకొక టాపిక్ కూడా వార్తలు నిలిచింది. అదేంటంటే గ్రామ దర్శన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. గ్రామ దర్శన్, సో గ్రామ అంటే విలేజెస్, దర్శన్ అంటే ప్రతి గ్రామాన్ని కూడా సర్విలెన్స్ చేయడం. సో గ్రామ దర్శన్ పేరుతో ఇటీవల ప్రతి గ్రామానికి కూడా, రాష్ట్రం పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా డిజిటలైజ్ చేయడం మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది అంటారు. అదే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. హర్యానా ప్రస్తుతం హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హర్యానాకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక వార్త చూస్తున్నాం. ఇటీవలకు సంబంధించి కొన్ని అంశాలు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరువు హత్యలు అని చెప్పేసి. సో అలాంటి పరువు హత్యల విషయంలో ఇప్పటికీ కూడా హర్యానాలో మనం చాలా చూస్తాం. కాప్ పంచాయతీలో రోన్ కూడా చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఏదైతే ఉందో హర్యానా రాష్ట్ర పరిధిలోనే ప్రారంభించబడ్డ పథకం. కారణం ఏంటంటే లింగ నిష్పత్తి విషయంలో ఇప్పటికీ కూడా హర్యానా వెనుకబడిపోవడం. అంటే ఏంటంటే పురుషులతో సమానమైన సంఖ్య మహిళలు ఇప్పటికి కూడా లేకపోవడం. అలాంటి లింగ నిష్పత్తి విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిందే బేటీ బచావో బేటీ పడావో. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తరచు చూసాం. అండ్ ఇటీవల కాలంలో మహిళల కోసము ప్రత్యేకంగా ఈరోజు చిన్నారుల కోసం ఎవరైతే ఉంటారో శిశువుల కోసం ప్రత్యేక కార్యక్రమాల విషయాల గురించి మనం చూసాం. సో అలాంటి హర్యానాకి సంబంధించి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారు రాష్ట్రంలో ఉన్న 6,197 గ్రామాలన్నిటికీ కూడా ఒక్కొక్క వెబ్సైట్ని ఏర్పాటు చేస్తారంట. ఒక్కొక్క వెబ్సైట్ అంటే ఏంటి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఏ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది, గ్రామం ఉంది, ఆ ఏ అనే గ్రామానికి సంబంధిత వెబ్సైట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదా. ఈ ఏ అనే వెబ్సైట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అందులో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి. ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వం బెనిఫిట్ పొందేవారు ఉన్నారు, రేషన్ సంబంధిత అంశాలు కానివ్వండి, అలా ఏ టు జెడ్ ప్రత్యేకంగా ఆ గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా ఆ గ్రామ పరిధిలో నిర్వహించే ఒక వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. అలా ఏర్పాటు చేయాలి వెబ్సైట్ అంటే మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఈరోజు డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ప్రతి ఒక్క గ్రామం, హర్యానా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతోంది. ఇది ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయడం. అలా ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు దర్శించే విషయంలో అంటే ఏంటి, ప్రతి గ్రామం పైన కూడా మనకి సూపర్విజన్ చేసే ఉద్దేశంతో, మరింత సులభతరంగా గవర్నెన్స్ చేసే ఉద్దేశంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రామ దర్శన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల గ్రామ దర్శన్ పేరుతో రాష్ట్రంలోని 6,197 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడము, డిజిటల్ ఇండియా పరిధిలోకి తీసుకురావడము, మరి ప్రతి గ్రామానికి ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే హర్యానా. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూ. ట్రైబల్, సో ఇటీవల మనం 3 డేస్ బ్యాక్ ఒక అంశం చూసాం, పాకూర్ హనీ. పాకూర్ హనీకి సంబంధించి ఖచ్చితంగా బిట్టాడుతారు. ఎందుకంటే ఎక్కడ గిరిజన సంబంధిత అంశం వార్తలు నిలిచినా ఖచ్చితంగా చూడండి,
ఎందుకంటే గిరిజన సంబంధిత అంశాలపైన ఎగ్జామ్ పేపర్లో చాలా అడుగుతున్నాడు. ఏ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉంటాయి, వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించి కానీ, ఇటీవల వాళ్ళు ఎదుర్కొంటే సమస్యలు కానివ్వండి, వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందుకే మనం తరచూ ప్రతి క్లాస్లో కూడా వారికి సంబంధించిన అంశం ఏది వార్త నుంచి చూస్తున్నాం, ఈవెన్ వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించి. ఈరోజు వారి ఉత్పత్తులకు సంబంధించి గిరిజన ఉత్పత్తులు అంటే ఏంటి, అటవీ ప్రాంతంలో దొరికేవి మాత్రమే. సో ఈరోజు అడవుల్లో ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకత సంతరించుకున్న ఐటమ్స్ దొరుకుతాయి, వస్తువులు మనకి అటవీ ఉత్పత్తులు అంటాము. అలాంటి అడవుల్లో దొరికే పండ్లు కానీ, వారు తయారు చేసే వస్తువులు కానీ, వాటికి మార్కెటింగ్ సౌకర్యం విషయంలో చాలా సార్లు వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటిది వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తులకి మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ కల్పించాలని చెప్పేసి ఈరోజున వార్తలు ఇచ్చిన ఒక అంశం ఏంటంటే, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఎవరి పరిధిలో ఉంది, అర్జున్ ముండా గారు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ ని ప్రారంభించారు. ఆ వెబ్సైట్ దేని గురించి అంటే ట్రైబల్ ఇండియా ఈ మార్కెటింగ్ ప్లేస్. ఈ మార్కెటింగ్ అని గుర్తుంచుకోండి, ఈరోజు ఎక్కడి నుండైనా కూడా మనం మార్కెట్ చేసే అవకాశాలు కల్పించడం. ఈరోజు ఒక ప్రాంతంలో, ఒక మారుమూరు ప్రాంతంలో ఉన్న గిరిజనులు కూడా వారి యొక్క ఉత్పత్తులను ఈ కామర్స్, ఈ మార్కెట్లో పెట్టారంటే దాని యొక్క ఆటోమేటిక్గా దాని యొక్క గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. సో అలా ఈ మార్కెటింగ్ సౌకర్యాల విషయంలో వీరికి ఏ సంస్థ చేయుతనిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు ట్రైఫెడ్. అండ్ ట్రైఫెడ్ గురించి గుర్తుంచుకోండి, ట్రైఫెడ్ అనే పదం ఎక్కడ వచ్చినా ఈ యాక్రోనిమ్ గురించి చూడండి, అది ఖచ్చితంగా గిరిజన సంబంధిత అంశాల విషయంలోనే ఉంటుంది. ఇటీవల కాలంలో ట్రై ఫుడ్ గురించి కూడా మనం చూసాము. సో ఈరోజు ట్రైఫెడ్ దీని యొక్క యాక్రోనిమ్ ప్రతిసారి చెప్తున్నాను, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, ట్రైబల్ కోఆపరేటింగ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ప్రతిసారి అడుగుతున్నారు. సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ గిరిజన సంబంధిత అంశాల విషయంలో ముందుండే సంస్థ. ఈ సంస్థ పరిధిలో ఇదంతా కూడా అమలవుతుంది. అండ్ ఇంకొక అంశము, సో ఇటీవల కాలంలో మనం ఎట్లాగో పాకూర్ హనీ గురించి చూసాము, అది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే, రానున్న 3 సంవత్సరాల పాటు గిరిజనులకి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని 3 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున అర్జున్ ముండా గారు వార్తలు నిలిచారు. అదేంటంటే ట్రైబల్ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 3 సంవత్సరాల పాటు గిరిజన సంబంధిత అంశాల విషయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ విషయంలో ఇది అమల్లోకి ఉంటుందని చెప్పారు. ఏ సంస్థతో ఏకమయ్యారంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఈ రోజున ట్రైబల్ డిపార్ట్మెంట్ పరిధిలో ట్రైబల్ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అలా 3 సంవత్సరాల పాటు గిరిజనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. ట్రైబల్ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇదొకటి కూడా ఈరోజు వార్తలు ఇచ్చిన అంశం. అండ్ నెక్స్ట్ మిస్లేనియస్ పాయింట్, మనకు అంత పెద్ద అవసరం లేదు, కాకపోతే యాడ్ చేసుకోండి. అదేంటంటే కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఇటీవల ఈ సంస్థకి సంబంధించి ఒక పోర్టల్ తీసుకొచ్చారు, సునిధి పోర్టల్. సుపీరియర్ న్యూ జనరేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ డాటా హ్యాండ్లింగ్ ఇనిషియేటివ్, సునిధి యొక్క యాక్రోనిమ్. సుపీరియర్ న్యూ జనరేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ డాటా హ్యాండ్లింగ్ ఇనిషియేటివ్, ఈ సునిధి యాక్రోనిమ్ దేనికి సంబంధించింది, సునిధి పోర్టల్ అంటే ఈరోజు కోల్ మైన్స్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పెన్షన్ కానీ, వారికి సంబంధించి శాలరీస్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్ విధానంలో వర్తించే విధంగా ఒక అంశం వార్తలోకి వచ్చింది. సో సునిధి పోర్టల్ ఇటీవల వార్త నుంచి దాని యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు, ఏ శాఖ పరిధిలో అంటే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు తీసుకొచ్చిన పోర్టల్. సో అలా టోటల్గా ఆన్లైన్ విధానంలో వస్తుంది కాబట్టి ఇది ఒకటి యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా పాయింట్, దీని గురించి బిట్ రాకపోవచ్చు, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వార్తలో నిలిచిన ఒక ఎలక్ట్రిక్ వెహికల్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మనకు తెలిసినవి కార్లు, 2-వీలర్స్ ఇలాంటివి చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చేయుతనిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, ఎందుకంటే పర్యావరణ సంబంధిత అంశాలు పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి సబ్సిడీలు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, అవన్నీ మనం తరచూ చూస్తున్నాం. ఈ రోజున ఒక ఎలక్ట్రిక్ వెహికల్ దట్టు ఒక ఫ్లైట్ విద్యుత్ ఆధారంగా అత్యంత వేగంగా నడవబోయే ఒక ఫ్లైట్
అత్యంత త్వరలో మనం చూడబోతున్నాం. దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒక సంస్థ. మనకి ఇప్పటివరకు కార్ల పరంగా చూస్తాం సినిమాల్లోనూ అక్కడిక్కడ ఆర్ఆర్ కార్లు అంటాం మనము. సో రోల్స్ రాయస్ కార్స్, సో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న రోల్స్ రాయస్ సంస్థ ఈరోజు విద్యుత్ సహాయంతో అత్యంత వేగంగా నడపబోతున్నట్టు దానికి సంబంధించి పరిశోధనలు అన్ని కూడా చేస్తున్నామని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. అలా ఫ్యూచర్లో ఇక విమానాలు కూడా ఎలక్ట్రిక్ విమానాలను మనం చూస్తాం. సో అలా ఛార్జింగ్ పెట్టడం, దాన్ని పంపించడం, సో ఇలాంటి అంశంతో దీనిపైన పరిశోధనలు చేస్తున్నట్టుగా ఆర్ఆర్ సంస్థ రోల్స్ రాయస్ సంస్థ ఇటీవల పరిశోధనలు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు మొత్తానికి కూడా వారు పెట్టిన పేరు ఏంటంటే యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్. యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్, అలా పరిశోధనలు చేస్తున్న విమానానికి వీరు పెట్టిన పేరు ఏంటంటే అయాన్ బర్డ్. ఇటీవల వార్తల్లో నిలిచిన అయాన్ బర్డ్ దేనికి సంబంధించింది, అలా విద్యుత్ ఆధారంగా వేగంగా నడపబోయే ఒక విమానానికి సంబంధించిన పేరు. పరిశోధనలో వీరు విమానానికి పెట్టుకున్న పేరు ఏంటంటే అయాన్ బర్డ్. ఈ ప్రాజెక్టు మొత్తానికి కూడా వారు ఏ పేరుతో పిలుస్తున్నారంటే యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ పేరుతో వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. సో అలా ఎలక్ట్రిక్ సహాయంతో విద్యుత్ సహాయంతో నడవబోయే ఒక ఫ్లైట్ కూడా ఈరోజు వార్త నిలిచింది. ఆల్మోస్ట్ 500 హార్స్ పవర్ సహాయంతో విద్యుత్తో నడవబోయే ఒక అత్యంత బలమైన వ్యవస్థ ఈరోజు రాబోతోంది. అలా గంటకి 300 మైళ్ళ దూరం ప్రయాణించే ఒక అత్యంత వేగవంతమైన విద్యుత్ విమానానికి సంబంధించి పరిశోధనలు ఎవరు చేస్తున్నారంటే రోల్స్ రాయస్ సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు కాస్ట్లీస్ట్ కార్లు చాలా ఉంటాయి మనకి, రోల్స్ రాయస్ సంబంధించి చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఆ సంస్థని ఈరోజు విద్యుత్ విమానాలను తయారు చేస్తున్న దానికి సంబంధించి పరిశోధనలు చేస్తున్నారని వార్తలు ఇచ్చారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇక ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలు వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మనం చూసాము ఫావిపిరావిర్. సో ఫావిపిరావిర్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ కరోనా COVID-19 పాజిటివ్ నిర్ధారణ ఎవరైతే అవుతారో వారికి అద్భుతంగా పనిచేస్తున్న డ్రగ్ ఫావిపిరావిర్. సో అలా స్వల్ప మధ్యకాలిక లక్షణాలు ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ స్టేజెస్లో ఫావిపిరావిర్ ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలో ఫ్యాబిఫ్లూ ఇస్తున్నారు. సో ఆ ఔషధం అద్భుతంగా పనిచేస్తున్నారు. కాకపోతే మనం ఫావిపిరావిర్ డ్రగ్ని ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే ఒక మెడిసిన్ ఏదైతే తయారు చేస్తామో అందులో ఉపయోగపడే రా మెటీరియల్. సో దాంతో మనం ఇంజెక్షన్గా తయారు చేస్తామా, ట్యాబ్లెట్గా తయారు చేస్తామా, సిరప్గా తయారు చేస్తామా, అలా ఏదైనా సరే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అనేది ఒకటే ఉంటుంది. దానిలో వాడే అడిటివ్స్ ఏవైతే ఉంటాయో దాని సహాయంతో మనం డిఫరెంట్ రూట్స్ ఆఫ్ మెడికేషన్స్ తయారు చేస్తాం. సో అలా ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ని భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ట్యాగూర్ లాబొరేటరీస్ సంస్థకి డిసిజిఐ నుండి అప్రూవల్ దక్కింది. డిసిజిఐ అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ ట్యాగూర్ లాబొరేటరీస్ యొక్క డ్యూటీ ఏంటి, ఇప్పుడు వీరు ఏం తయారు చేస్తారు, ఫావిపిరావిర్ ఔషధాన్ని తయారు చేస్తారు. ఈ ఔషధాన్ని రా మెటీరియల్ గా వాడుకొని ఈరోజు వివిధ ఫార్మా కంపెనీలు అన్ని కూడా దాని నుండి డిఫరెంట్ మెడికేషన్స్ తయారు చేస్తారు, మెడిసిన్స్ తయారు చేస్తారు. సో అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ట్యాగూర్ లాబొరేటరీస్ ఈరోజు వార్తలు నిలిచింది, వీరు ఫావిపిరావిర్ ఔషధాన్ని తయారు చేస్తారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్ దక్కింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఏపీకి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే జగనన్న విద్యా కానుక. సో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, జగనన్న విద్యా కానుకని ఎల్లుండి నుండి అంటే అక్టోబర్ 8 నుండి రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాము. దీని ద్వారా రాష్ట్రంలోని దాదాపు 42.3 లక్షల విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి వారికి సంబంధించిన ఒక అంశం, ఒక ప్రోగ్రామ్, ఒక సామాజిక కార్యక్రమం. సో ఇందులో ఏంటంటే జగనన్న విద్యా కానుక కింద ఏం చేస్తారంటే ఒక కిట్ ఇస్తారు,
ఒకటి నుండి పదవ తరగతి ఫస్ట్ క్లాస్ నుండి పదవ తరగతి చదివే విద్యార్థులు ఉంటారు కదా ఫస్ట్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఆ రాష్ట్ర పరిధిలో చదువుకుంటారో ఆ చదువుకునే విద్యార్థులకి ఒక కిట్ ఇస్తారు ఒక బ్యాగ్ లాంటి కిట్ అందులో ఏముంటాయంటే స్కూల్కి కావాల్సిన ఎసెన్షియల్స్ యూనిఫామ్ షూస్ సాక్స్ లేదా వారికి కావాల్సిన పుస్తకాలు ఇవన్నీ కలిపేసేసి ఒక కిట్ రూపంలో ఇస్తారు అలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యా ప్రమాణాలు పెంచడం మరియు మోర్ ఎన్రోల్మెంట్ పెంచడం సో ఈరోజు లిటరసీ ఎన్రోల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు విద్యా శాతాన్ని పెంచడానికి ప్రభుత్వాలు చాలా పథకాలతో ముందుకు వస్తాయి అందులో భాగంగా విద్యార్థులకి కొంతమందికి రీఫండ్ ఇవ్వడం స్టైఫండ్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే మధ్యాహ్న భోజన పథకం ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే న్యూట్రిషన్ పెంచడం పోషక స్థాయిని పెంచడం మరి దాంతోపాటు ఈరోజు విద్యా రేటును కూడా పెంచడం సో అలా ఎన్రోల్మెంట్ ఈరోజు స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది సో అలా బయట ఎన్రోల్మెంట్ తగ్గించడము స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచడం అలా విద్యా రేటును కూడా పెంచే ఉద్దేశంతో ఈ జగనన్న విద్యా కానుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నాం దాదాపు 650 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేస్తాం అక్టోబర్ 8న అని చెప్పారు అలా రాష్ట్రంలోని 42.34 లక్షల విద్యార్థులు ఈరోజు ఫస్ట్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఈ స్కూల్ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జగనన్న విద్యా కానుక దేనికి సంబంధించింది సో ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు ఎన్ని కోట్లు రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి ఏమిస్తారంటే స్కూల్కి కావాల్సిన ఎసెన్షియల్స్ ఇస్తారు ఉద్దేశం ఏంటంటే స్కూళ్లలో ఈరోజు ఎన్రోల్మెంట్ని పెంచాలి సో అలా విద్యార్థుల సంఖ్యను పెంచాలి ఆటోమేటిక్గా విద్యా రేటును పెంచడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈరోజు రైట్ లైవ్లీహుడ్ అవార్డ్స్ వార్తల్లో నిలిచాయి రైట్ లైవ్లీహుడ్ మీకు దీని గురించి ఏంటంటే ఇటీవల కాలంలో లాస్ట్ వీక్లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక సంస్థకి సంబంధించి చెప్పాను గ్రేటా థన్బర్గ్ అని చెప్పేసి సో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆ గ్రేటా థన్బర్గ్ కి 2018లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందింది రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు నోబెల్ గా ట్రీట్ చేస్తారు ప్యారలల్ నోబెల్ అంటారు సో నోబెల్ పురస్కారం ఏదైతే ఉంటుందో దానికి ప్యారలల్ గా కన్సిడర్ చేస్తారు స్వీడిష్ ప్రభుత్వం నుండి స్వీడిష్ నుండి వస్తుంది సో అలా స్వీడన్ వారు ఇచ్చేది రైట్ లైవ్లీహుడ్ అవార్డు దానికి సంబంధించి 2020లో 4 వ్యక్తులు ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు వారి యొక్క పేర్లు సో కంట్రీ ఇరాన్ కి సంబంధించిన నస్రిన్ సోటోడే అనే వ్యక్తి ఇరాన్ కి సంబంధించిన వ్యక్తి ఫస్ట్ రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందబోతున్నాడు సో సెకండ్ ఈ సంవత్సరం 4 పొందబోతున్నారు అందులో సెకండ్ బ్రయాన్ స్టీవెన్సన్ యుఎస్ఏ కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ లాట్టీ కాన్నింగ్హామ్ ఏ దేశం అంటే నికరగ్వా లాస్ట్ అలెక్స్ బియాలెస్కి సో ఇతను బెలారస్ సంబంధించిన వారు సో రైట్ లైవ్లీహుడ్ అవార్డు సంబంధించి ఈ 4 పేర్లు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ఎంతమందికి వచ్చింది వారి పేర్లు ఏంటి సో ముఖ్యంగా పీస్ డిప్లొమసీ మరియు ఇలాంటి అంశాల విషయంలో రైట్ లైవ్లీహుడ్ అవార్డుది ప్రతి సంవత్సరం కూడా స్వీడన్ నుండి ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో భాగంగా 1 మిలియన్ క్రోన్స్ ఇస్తారు సో ఇది ఒక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది సో రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఈ సంవత్సరం ఎంతమందికి ఇవ్వడం జరిగింది వారి యొక్క పేర్లు ఏంటి ఏ దేశస్తులు ఒకసారి చూడండి సరిపోతుంది సో ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చనే ఎందుకంటే వాళ్ళ పేర్లు ఏంటి ఈ సంవత్సరం పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని చెప్పేసి అడుగుతారు సో ఒక్కసారి చూడండి రైట్ లైవ్లీహుడ్ అవార్డు అండ్ నెక్స్ట్ సో ప్రదీప్ మహారథి గారు ఈరోజు వార్తలు నిలిచారు ఎవరు అంటే బిజు జనతాదల్ ఇటీవల కాలంలో బలరామ్ స్కీమ్ అని మధుబాబు పెన్షన్ యోజన కింద ట్రాన్స్జెండర్ల గురించి కాలియా స్కీమ్ గురించి తరచూ మనం ఒడిషాకి ట్రైబల్ కాంప్లెక్స్ సంబంధించి చర్చించుకుంటున్నాం ఒడిషా ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి బిజు జనతాదల్ అధికారంలో ఉంది నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో బిజు జనతాదల్ అధికార పార్టీ ఏదైతే ఉందో ఒడిషాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రదీప్ మహారథి చనిపోవడం జరిగింది నిన్నటి రోజున చనిపోయాడు సో ఇటీవల తనకి కరోనా పాజిటివ్ వచ్చింది కానీ కోలుకున్నాడు మళ్ళీ అస్వస్థత గురై చనిపోవడం జరిగింది 65 సంవత్సరాల వయసు గల ప్రదీప్ మహారథి ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు చాలా వరకు చనిపోతున్నారు యాక్టివ్ రాజకీయ నాయకులు సో వారికి సంబంధించి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ మంత్రులు చనిపోతున్నారు కేంద్ర మంత్రులు చనిపోతున్నారు ఇటీవల కాలంలో మనం సురేష్ అంగడి అని చెప్పుకున్నాం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మరియు యూపీలో మంత్రి మరియు చేతన్ చౌహాన్ మరియు అంబజగన్ తమిళ
తమిళనాడుకు వచ్చేసేసి మరియు మనకి తమోనాష్ ఘోష్ వెస్ట్ బెంగాల్ సంబంధించి తరచూ రాజకీయ నాయకులు కరోనా బారిన పడడం కానివ్వండి చనిపోవడం కానివ్వండి 2020లో ప్రముఖ వ్యక్తులు చాలా మంది కరోనా బారిన చనిపోయారు అందులో ఈరోజు యాక్టివ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిజు జనతా దళ్ పార్టీకి సంబంధించి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి గారు సో ప్రస్తుతం యాక్టివ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చనిపోయారు అండ్ నెక్స్ట్ శ్రేయసి సింగ్ శ్రేయసి సింగ్ ఎవరు శ్రేయసి సింగ్ అంటే 2014 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 2014 లో రజత పురస్కారం గెలుచుకున్నారు 2018 లో బంగారు పతకం గెలుచుకున్నారు సో కామన్వెల్త్ గేమ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రీడ ఏంటంటే షూటర్ ఒక షూటర్ సో ఈ రోజు శ్రేయసి సింగ్ గారు भाजपा पार्टी अधिकारिक निजुम जरिए सो माजी दिवंगत केंद्र मंत्री दिग्विजय सिंग गारी कुमारते सो योजु श्रेयसी सिंग बीजेपी पार्टी बीहार नुंडी रानुन एन कल क्रियाशीलक वह महिला सो ई रोजना श्रेयसी सिंग वार्ता निचित महिला एवरू अंटे तनु क्रीडाकारी शूटर सो 2018 2014 कामनवेल्थ गेम्स तनकंटू गुर्तिंपु तेच्चुकुन्ना तनकंटू पताकालु गेलुचुकुन्न महिला श्रेयसी सिंग बीजेपी चेरबोतुन्नारु दानिकि संबंधिंचि अधिकारिकंगा पार्टीलो कूडा लांछनंगा चेरडं जरिगिंदि सो श्रेयसी सिंग बीहार संबंधिंचि वार्तलु चूडंडि अंड नेक्स्ट द्रोणम राजु श्रीनिवास द्रोणम राजु श्रीनिवास वैजाग् साउथ आंध्र प्रदेश वैजाग् साउथ नुंडि रेंडु सार्लु एम्मेल्ये गेलिचाडु इप्पुडु कूडा वैएसआरसीपी पार्टीलो क्रियाशीलकंगा उन्नाडु वैजाग् रीजनल डेवलपमेंट अथारिटी की चेयरमैन गा कूडा उन्नारु प्रस्तुतं क्रियाशीलकंगा उन्न व्यक्ति वैएसआरसीपी पार्टी नायकुडु द्रोणम राजु श्रीनिवास गारु इटीवल चनिपोवडं जरिगिंदि सो तनकि संबंधिंचि कूडा एग्जांपल चूडंडि एंदुकंटे इटीवल कालंलो एपीकि संबंधिंचि कूडा चाला मंदि इंपारटेंट पर्सन संबंधिंचि मनं चनिपोवडं चूसामु सो ई रोजु द्रोणम राजु श्रीनिवास गारु चनिपोवडं जरिगिंदि अंड नेक्स्ट सो ई रोजु वार्तल्लो निलिचिन नेक्स्ट व्यक्ति वच्चेसि बलराम गारु सो एवरु बलराम गारंटे प्रस्तुतं सिंगरेणि संस्थ उंदि कदा कोत्तगूडेम केंद्रंगा सिंगरेणि संस्थ फाइनेंस डिपार्टमेंट डायरेक्टर गा पनिचेस्तुन्नारु सिंगरेणि डायरेक्टर बलराम गारिकि ఈ రోజున గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం దక్కడం దక్కింది గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం దక్కింది సో ఎవరిస్తారు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం ఎందుకు ఇస్తారు సో ఎవరిస్తారు అంటే గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ ఇస్తుంది ఎవరికి ఇస్తారు అంటే ఏదైనా సంస్థ పరిధిలో పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకు మరియు స్వదేశీ పరిజ్ఞానం విషయంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాన్ని ఇస్తారు సో గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇరేన బలరామ్ గారికి సింగరేణి డైరెక్టర్ గారికి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది అండ్ నిన్నటి క్లాస్ లో కూడా మీకు చెప్పాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు స్వదేశీ ఆందోళన గురించి ప్రస్తావించారు జీ క్యాట్ గురించి చెప్పారని చెప్పాను కదా సో ఆ సంస్థ గురించి చూడండి ఒకసారి సో ఈ రోజున గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వార్తలు నిలిచింది అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తలు నిలిచిన లాస్ట్ టాపిక్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం సో ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ ఆనంద్ నీలకంఠన్ ఎవరంటే సిరీస్ ఆఫ్ బాహుబలి నవలలు రాశాడు సో ఆనంద్ నీలకంఠన్ మొట్టమొదటిసారి చిన్న పిల్లలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ఈ రోజున తీసుకొచ్చారు ఆ పుస్తకం పేరు ఏంటంటే ద వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స్ సో ఒక చిన్న పిల్లలకు సంబంధించి వారికి సంబంధించిన కొన్ని కథల సంకలనం తీసుకొచ్చారు ఆ పుస్తకం ఏంటి ఎవరు రాశారు అని అడుగుతారు ఆనంద్ నీలకంఠన్ ఎవరు ఆనంద్ నీలకంఠన్ అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా విశిష్ట ఆదరణ పొందారు ప్రముఖ నవలలు రాసిన వ్యక్తి ఈ రోజున ఆనంద్ నీలకంఠన్ తన నుండి వచ్చిన ఒక సంకలనమే ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించిన మొట్టమొదటి పుస్తకం సో అసురా టేల్స్ ఫర్ కిడ్స్ సో ఇది ఒకటి కూడా ఈరోజు వార్త నిలిచింది సో మిస్ లేని సంశయాలు ఏమైనా మిగిలిపోయినట్టుంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ